వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా. తెలంగాణలో తామేంటో నిరూపించుకున్న కేసీఆర్ ఇప్పుడు జాతీయ స్థాయిలో జెండా పాతేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ శకం ముగిసిందని బీజేపీ కాన్ఫిడెంట్ గా చెబుతుంటే, ఈ రెండు పార్టీలకు జలకిస్తూ తెలంగాణ సీఎం ముందడుగు వేస్తున్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చే పార్టీగా నయా భారత్ అనే పార్టీని కేసీఆర్ స్థాపించబోతున్నట్లు తెలుస్తోంది. పార్టీ పేరును ఆల్రెడీ ఫైనల్ చేసిన కేసీఆర్ అదే పేరుతో రిజిస్టర్ చేయిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక 70 ఏళ్లుగా దేశాన్ని ఏం అభివృద్ధి చేశాయని కాంగ్రెస్ బీజేపీ పార్టీపై విరుచుకుపడ్డారు. జాతీయ స్థాయిలో మూడో కూటమిని అధికారంలోకి రావాల్సిందే అనే సందేశం ఇచ్చారు. ఇక కొత్త పార్టీపై న్యాయ కోవిధులు నిపుణులతో మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం. కాగా అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం సోమవారం జరగనుంది. సమావేశంలో కేసీఆర్ జాతీయ రంగ ప్రవేశం, కొత్త పార్టీపై చర్చ జరిగే అవకాశం ఉంది. నేతలు ఆమోదం తెలిపితే తీర్మానం చేసే అవకాశం కూడా ఉంది. ఇక కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే రాష్ట్ర పగ్గాలు, సీఎం పీఠం కేసీఆర్ కు వెళ్తుందని అంటున్నారు. మరి కేసీఆర్ తెలంగాణను ఏలినట్టే దేశాన్ని పాలించగలరా అన్నది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. డు సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీ మీడియా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్. హై, దిస్ ఇస్ హేమ పటేల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీ మీడియా ఛానల్ ఫర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీ మీడియా ఛానల్ ఫర్ మోర్ సెలబ్రిటీ అప్డేట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీ మీడియా. హాయ్, దిస్ ఇస్ యాక్ట్రెస్ నందితా శ్వేత, టీఎఫ్సీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్. ఆల్ ది బెస్ట్.